అధ్యక్ష ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన రాష్ట్రం సాధించుకున్నాక ఈ స్టేట్మెంట్ ఇంత త్వరగా ఇచ్చే అవకాశం కలుగుద్దని చెప్పి నేను కూడా భావించలేదు అధ్యక్ష ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి నాకు చాలా సంతోషంగా ఉంది వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని సగర్వంగా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను దేశంలో మరెక్కడా లేని విధంగా చరిత్రలో మొదటిసారిగా రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు గత రాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్నది దశాబ్దాల పాటు కరెంటు కష్టాలు అనుభవించిన రైతాంగానికి ఇది తీపి కబురు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితిని 5-6 రోజులు అధ్యయనం చేసి వచ్చే యాసంగి నుంచి శాశ్వత ప్రాతిపదికన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ తుది ఏర్పాట్లు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో 25% విద్యుత్ వ్యవసాయ పంపు సెట్ల ద్వారానే వినియోగం అవుతున్నది రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల నుంచే అన్ని పంపు సెట్లకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది గత జూలై నెల నుంచి పాత మెదక్ కరీంనగర్ నల్గొండ జిల్లాల్లో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది వచ్చే రబీ నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల పాటు నిరంతర కరెంటు సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది అందుకు కావలసిన విద్యుత్ను కూడా సమకూర్చుకుంటున్నది ఇటీవల రాష్ట్రంలో 9500 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడినా ఎక్కడా రెప్పపాటు కూడా కోత విధించకుండా రికార్డు స్థాయిలో 198 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయడం జరిగింది వచ్చే రబీ సీజన్లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఏర్పడే 11,000 మెగావాట్ల డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది నిత్యం కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు హైదరాబాద్ నగరంలో రోజు 2 నుంచి 4 గంటలు ఇతర నగరాలు పట్టణాల్లో 6 గంటలు గ్రామాల్లో 9 గంటలు అధికారిక విద్యుత్ కోతలు అమలయ్యేవి పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ఉండేవి కావాల్సినంత కరెంటు లేకపోవడంతో పరిశ్రమలు పెద్ద ఎత్తున మూత పడ్డాయి కరెంటు కోసం ఫిక్కీ సిఐ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు నిత్యం ధర్నాలు చేసేవారు అటు ఇందిరా పార్కు ఇటు విద్యుత్ సౌధలో ఎప్పుడూ ఆందోళనలే కొనసాగేవి హైదరాబాద్లో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే వాతావరణం ఉండేది వ్యవసాయానికి 2-3 గంటల కరెంటు కూడా అందకపోవడంతో పంటలు ఎండిపోయేవి భూగర్భంలో నీళ్లున్నా తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంట కల్లేదుతో ఎండిపోతున్న రైతాంగం ఏమి చేయాలో దిక్కుచూతని స్థితిలో కొట్టుమిట్టాలేది అపారమైన పంట నష్టం రైతులకు ఆర్థికంగా కృంగ తీసింది తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి 6574 మెగావాట్లు ఇందులో నికరంగా విద్యుత్ అందే థర్మల్ పవర్ ప్లాంట్ల సామర్థ్యం 4300 మెగావాట్లు జల విద్యుత్తు 2081 మెగావాట్లు నాడు తెలంగాణ రాష్ట్రానికి 2700 మెగావాట్ల వరకు విద్యుత్ లోటు ఉండేది డిమాండ్ సరిపడినంత సరఫరా జరగలేదు గత పాలకులు అవలంబించిన నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రణాళిక లోపం వల్ల అన్ని రంగాల్లో గాఢాంధకారం అలుముకుంది విద్యుత్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది అలాంటి పరిస్థితి నుంచి నేడు నేనిక్కడ ఈ సభలో ఈ ప్రకటన చదువుతున్న నిమిషానికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నదని సగర్వంగా సంతోషంగా ప్రకటిస్తున్నాను చిమ్మ చీకట్లు అలుముకున్న దుస్థితి నుంచి ఇవాళ వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి ఎంతో కృషి జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి అమలు చేసింది దాదాపు 94,000 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించింది అందులో భాగంగా నత్తనడకన నడుస్తున్న ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పరుగులు పెట్టించింది కొత్త ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది పంపిణీ సరఫరా వ్యవస్థలను పటిష్టం చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 6574 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే
గడిచిన 3.5 సంవత్సరాల వ్యవధిలోనే అదనంగా మరో 7981 మెగావాట్ల విద్యుత్ను సమకూర్చుకోగలిగింది. సింగరేణి పవర్ ప్లాంట్ ద్వారా 1200 మెగావాట్లు, కేటీపీపీ ద్వారా 600 మెగావాట్లు, జూరాల ద్వారా 240 మెగావాట్లు, పులిచింతల ద్వారా 90 మెగావాట్లు, ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్లు, సిజిఎస్ తదితర మార్గాల ద్వారా మరో 2000 మెగావాట్లు అదనంగా సమకూర్చుకోవడం జరిగింది. గ్రీన్ పవర్ ఉత్పత్తి గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త సోలార్ పాలసీని తీసుకురావడం జరిగింది. దీని ఫలితంగా తెలంగాణ రాష్ట్రం 2792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని సగర్వంగా ప్రకటిస్తున్నాను. వీటన్నిటి ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14555 మెగావాట్లు, మరో 13752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాతో పాటు కొత్తగా నిర్మించే ఎత్తిపోతల పథకాలకు 8500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. కొత్తగా నెలకొల్పే పరిశ్రమలతో పాటు ఇతరత్రా పెరిగే డిమాండ్ కోసం విద్యుత్తును సమకూర్చుకోవడం కోసం ఈ కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నది. 4000 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్నది. మణుగూరు కొత్తగూడెం ప్రాంతాల్లో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ల ద్వారా 1880 మెగావాట్ల విద్యుత్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్మాణంలో ఉంది. 28000 మెగావాట్లకు పైగా స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. పూర్తి స్థాయి పారదర్శకత సాధించడం కోసం, జాప్యాన్ని నివారించడం కోసం విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు అప్పగించడం జరిగింది. 12136 కోట్ల రూపాయల వ్యయంతో పంపిణీ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 400 కేవీ సబ్స్టేషన్లు 6 ఉంటే కొత్తగా మరో 5 నిర్మించి వాటి సంఖ్యను 11కు చేర్చాం. 400 కేవీ సబ్స్టేషన్లు మరో 5 నిర్మించడానికి ప్రణాళిక రచించడం జరిగింది. 220 కేవీ సబ్స్టేషన్లు 51 ఉంటే కొత్తగా మరో 19 నిర్మించి వాటి సంఖ్యను 70కి పెంచడం జరిగింది. 132 కేవీ సబ్స్టేషన్లు 176 ఉంటే కొత్తగా 35 నిర్మించి వాటి సంఖ్యను 211కు పెంచడం జరిగింది. 33 కేవీ సబ్స్టేషన్లు 2181 ఉంటే కొత్తగా 515 నిర్మించి వాటి సంఖ్యను 2696 పెంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అన్ని రకాల సబ్స్టేషన్లు కలిపి 2414 ఉండగా 574 సబ్స్టేషన్లు కొత్తగా నిర్మించి నేడు తెలంగాణ 2988 సబ్స్టేషన్లను అందుబాటులో ఇవ్వడం జరిగింది. రాబోయే 3-4 ఏళ్లలో పంపిణీ సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి 42000 కోట్ల పెట్టుబడితో కొత్తగా 18400 కేవీ సబ్స్టేషన్లు, 34220 కేవీ సబ్స్టేషన్లు, 90132 కేవీ సబ్స్టేషన్లు, 937/33/11 కేవీ సబ్స్టేషన్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించబడింది. నాడు 400 కేవీ లైన్లు 1682 కిలోమీటర్లు ఉంటే కొత్తగా 1012 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయడం జరిగింది. 220 కేవీ లైన్లు నాడు 5559 కిలోమీటర్లు ఉంటే కొత్తగా 1340 కిలోమీటర్ల లైన్ వేయడం జరిగింది. 132 కేవీ లైన్లు నాడు 9136 కిలోమీటర్లు ఉంటే కొత్తగా 1184 కిలోమీటర్లు వేయడం జరిగింది. మొత్తం హైటెన్షన్ లైన్లు నాడు 16378 కిలోమీటర్లు ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 3537 కిలోమీటర్లు వేయడం జరిగింది. నేడు తెలంగాణ రాష్ట్రంలో 19916 కిలోమీటర్ల మేర హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ లైన్లు కూడా భారీ స్థాయిలో పెంచడం జరిగింది. 33 కేవీ లైన్లు నాడు 17760 కిలోమీటర్లు ఉంటే అదనంగా 4180 కిలోమీటర్లు వేయడం జరిగింది. 11 కేవీ లైన్లు నాడు 120834 కిలోమీటర్లు ఉంటే కొత్తగా 25551 కిలోమీటర్లు వేయడం జరిగింది. ఎల్టీ లైన్లు 294374 కిలోమీటర్లు ఉంటే కొత్తగా 21302 కిలోమీటర్లు వేయడం జరిగింది. మొత్తం డిస్ట్రిబ్యూటెడ్ లైన్లు
నాడు 438,968 కిలోమీటర్లు ఉంటే కొత్తగా 51,033 కిలోమీటర్లు జమ చేయడం ద్వారా నేడు తెలంగాణలో 484,001 కిలోమీటర్ల లైన్లు అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం హైటెన్షన్ సరఫరా సామర్థ్యాన్ని 12,653 మెగావాట్ల నుంచి 20,660 మెగావాట్లకు పెంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం చూపించిన చొరవ కారణంగా ఉత్తర దక్షిణ గ్రిడ్ల మధ్య కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం కూడా జరిగింది. వార్ధా మహేశ్వరం వయా డిచ్పల్లి మధ్య 765 డబుల్ సర్క్యూట్ లైన్ నిర్మాణం పూర్తయింది. వరంగల్ వరవర లైను మరో 3 ఏళ్లలో నిర్మాణం పూర్తవుతుంది. ఈ లైన్ల ద్వారా తెలంగాణ రాష్ట్రం 2,000 మెగావాట్ల విద్యుత్ పొందడానికి వీలుగా పీజీసీఐఎల్తో ఒప్పందం చేసుకుంది. ఈ లైన్ల ద్వారా దేశంలో ఎక్కడి నుంచి అయినా కావాల్సినంత విద్యుత్ పొందే వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి కలిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిరంతర విద్యుత్ సరఫరా జరగడానికి వీలుగా జీహెచ్ఎంసీ చుట్టూ 142 కిలోమీటర్ల మేర 400 కేవీ రింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైన్లను అనుసంధానం చేయడం కోసం 220 కేవీ సబ్స్టేషన్లు 6 నిర్మించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక క్రమశిక్షణకు మెరుగైన పనితీరుకు ప్రశంసాపూర్వకంగా ఆర్ఈసీ పీఎఫ్సీ లాంటి ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణ వడ్డీపై 12% నుంచి 9.95% తగ్గించాయి. దీనివల్ల ప్రతి ఏటా విద్యుత్ సంస్థలకు 2,000 కోట్ల మేర వడ్డీ భారం తగ్గుతున్నది. 200 కోట్ల మేర ఐ కరెక్ట్ మైసెల్ఫ్ సార్ 200 కోట్ల మేర వడ్డీ భారం తగ్గుతున్నది. డిస్కమ్లపై ఆర్థిక భారం తొలగించడానికి తెలంగాణ రాష్ట్రం ఉదయ్ పథకంలో చేరింది. డిస్కమ్లకు ఉన్నటువంటి 8,923 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వం భరిస్తున్నది. దీని ద్వారా డిస్కమ్లు రుణవిముక్తి పొంది మరింత స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యమవుతుంది. ఆర్థిక ప్రగతికి సూచికగా చెప్పబడే తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును మించింది. తెలంగాణ ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం 712 యూనిట్లుగా ఉంటే ఇప్పుడు తలసరి వినియోగం 1505 యూనిట్లకు పెరిగింది. 3.5 ఏళ్లలో తెలంగాణలో విద్యుత్ వినియోగం 26% పెరిగింది. 2016-17 సంవత్సరంలో జాతీయ సగటు 1,122 యూనిట్లుంటే తెలంగాణ సగటు అంతకన్నా 383 యూనిట్లు అదనంగా నమోదైంది. ఈ పెరుగుదల తెలంగాణ రాష్ట్ర పురోగతికి రాష్ట్ర ప్రజల మెరుగైన జీవన విధానానికి అద్దం పడుతున్నది. విద్యుత్ సంస్థలు బలోపేతమైతే ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ ఉత్పత్తి జరిగితే రాష్ట్రంలోని పేదలకు మరిన్ని సబ్సిడీలు అందించవచ్చని ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తున్నది. అందుకు అనుగుణంగానే నేడు వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు పేదలకు సబ్సిడీలు అందించగలుగుతున్నాం. ప్రభుత్వం పేదలకు విద్యుత్ సబ్సిడీలు అందించడం కోసం బడ్జెట్లో 4,777 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్న శుభ తరుణంలో రైతులకు వినమ్రపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఆటో స్టార్టర్లను తొలగించుకోవాలని కోరుతున్నాను. కేవలం విద్యుత్ ఆదా చేయడం కోసం ఆటో స్టార్టర్లను తొలగించాలని కోరడం లేదు. భూగర్భ జలాలను కాపాడడం కోసం కూడా ఆటో స్టార్టర్ల తొలగింపు తప్పనిసరి అని విన్నవించుకుంటున్నాను. విద్యుత్ సంస్థలను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. విద్యుత్ సంస్థలలో పనిచేసే 22,550 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి తప్పించి నేరుగా జీతాలు చెల్లిస్తున్నది. విద్యుత్ సంస్థలో కొత్తగా 13,357 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. విద్యుత్ సంస్థల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో కష్టపడి పనిచేసి మెరుగైన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. చిత్తశుద్ధితో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని ప్రకటిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్తును అవసరమైనంత మేరకు సరఫరా చేయడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని మరోసారి ప్రకటిస్తున్నాను.